గుజరాత్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కొత్త అస్త్రాలను ఎక్కుపెట్టారు. దేశవ్యాప్తంగా చాయ్వాలా అను కార్యక్రమం పేరిట ప్రజలతో నేరుగా మాట్లాడుతున్న మోదీపై తనదైన శైలిలో ఆరోపణలు గుప్పించారు లాలూ. మోదీ ఛాయ్ అమ్మలేదని, రక్తాన్ని మత ఘర్షణలను అమ్ముతున్నారంటూ ఆరోపణలు సంధించారు లాలూ. అసలైన ఛాయ్వాలా తానేనని, మోదీ కాదని స్పష్టం చేశారు. బుధవారం పాట్నాలో మీడియాతో మాట్లాడిన లాలూ ప్రసాద్ యాదవ్ స్కూల్లో చదివేటప్పుడు సోదరుడితో కలిసి పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ఛాయ్ బిస్కెట్లు అమ్మేవాడినంటూ తన పేదరికాన్ని హైలైట్ చేసేందుకు ప్రయత్నించారు. ఉన్నట్లుండి ఈ స్థాయిలో విమర్శలు గుప్పించడం లాలూ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కమలనాథులు అంటున్నారు. మార్చి 3న బీహార్లోని ముజఫర్నగర్లో బీజేపీ నిర్వహించనున్న భారీ సభకు మోదీ హాజరు కాబోతున్నారు. దానికి సమాంతరంగా మరో సభను అక్కడే పెట్టడానికి ఆర్జేడీ పార్టీ అధికారులకు దరఖాస్తు చేసింది. ఇందులో భాగంగానే లాలూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మరి మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి. తాము అధికారంలోకి వస్తే అవినీతి పరులు విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తిరిగి స్వదేశానికి తీసుకొస్తామని ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీ గద్దెనెక్కిన వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు ఆయన. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, అవసరమైతే చట్టాలను కూడా సవరిస్తామని మోదీ స్పష్టం చేశారు. స్వదేశానికి తిరిగి రప్పించిన ఆ నల్లధనంలో 5 నుంచి 10% వాటాను ప్రస్తుతం నిజాయితీగా పన్ను చెల్లిస్తున్న వారికి బహుమానంగా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. బుధవారం ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 1000 ప్రాంతాల్లోని సామాన్యులతో వీడియో ద్వారా మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీ తాగుతూ ఆయన వారితో సంభాషించారు. నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత, తదుపరి ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదు, పైగా ఇది నా వ్యక్తిగత సంకల్పమని మోడీ అన్నారు. భారత కోకిల నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిగాంచిన స్వాతంత్ర సమర యోధురాలు సరోజినీ నాయుడు. అంతేకాదు, ఆమె గొప్ప ఓ కవయిత్రి కూడా. అంతేనా, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్ కూడా. సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ఎస్టీవీ స్పెషల్ స్టోరీ మీకోసం. ఈ దేశం బానిసతనం నుంచి, నియంతృత్వ సంఖ్యల నుంచి విముక్తి పొంది నాది నేను అన్న భావంతో అఖిల భారత ప్రజానీకం స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించాలనేది వారి మహత్తర ఆశయం. అటువంటి పూజనీయులైన పురుషులే కాక భారత మహిళలు ఏ రంగంలోనూ తీసిపోరని నిరూపించిన వీర మహిళలు మన దేశంలో చాలామంది పుట్టారు. అటువంటి వారిలో శ్రీమతి సరోజినీ నాయుడు కూడా ఒకరు. సరోజినీ నాయుడు మంచి రచయిత్రి, పద్య రచయిత. ఈమె 1979 జనవరి 13వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. వీరిది బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం. ఈమె తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చట్టోపాధ్యాయ, తల్లి శ్రీమతి వరదసుందరి. అఘోరనాథ్ చట్టోపాధ్యాయ గారు హైదరాబాద్ కాలేజీకి మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేశారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచి ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు రాయడం జరిగింది. తండ్రి గారైన అఘోరనాథ్ చట్టోపాధ్యాయ 8 భాషలలో పండితుడు. వీరు ఎండిబరో విశ్వవిద్యాలయంలో డాక్టర్ పట్టాను పొందడం జరిగింది. శ్రీమతి సరోజినీ నాయుడు సద్వంశంలో జన్మించడం వలన, తల్లిదండ్రులు విద్యార్థికులు కావడం వలన ఆమెలో చిన్నతనం నుంచే కార్యదీక్ష, పట్టుదల, విద్యపై తిరుగులేని సదాభిప్రాయాలు ఏర్పడటం జరిగింది. ఏది చూసినా, ఎవరి మాటలు విన్నా పట్టించుకోకుండా తన ఆలోచనల్లో తాముంటారు చాలామంది. కొందరు ఆ విధంగా కాక బాల్యం నుంచి ప్రతి విషయంలోనూ కుతూహలం కనబరిచి ఏది ఏమిటో తెలుసుకునే వరకు విశ్రమించరు కొందరు. 2వ కోవకు చెందిన మేధావి శ్రీమతి సరోజినీ నాయుడు. చిన్నతనం నుంచి ఆమెకు ఇంగ్లీషు భాష మీద చాలా మక్కువ ఉండేది. ఇంగ్లీషు మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూ ఉండేది. ఆ పట్టుదల, ధ్యేయాలతోనే ఇంగ్లీషు భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది. 11వ సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ ఆశ్చర్యచకులని చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీష్లో రచనలు ఆరంభించింది కూడా. ఈమె 12వ ఏట మద్రాసు విశ్వవిద్యాలయం మెట్రికులేషన్ పూర్తి చేయగలిగిందంటే ఆమె చురుకైన తెలివితేటలు, విద్యయందు ఆమెకు గల భక్తిభావం మనం అర్థం చేసుకోవచ్చు.
చాలామంది విద్యార్థులు నిత్యం పాఠశాలలకు వెళుతూ విద్యందు దృష్టి నుంచక గురువులు చెప్పే పాఠాలు కాలక్షేపానికి భావిస్తూ గురువులను సాటి విద్యార్థులను అవహేళన చేస్తూ కాలం విలువ తెలియక ప్రవర్తించి జీవితంలో అడుగుపెట్టి సాధక బాధకాలు ఏకురయ్యాక వృధా చేసిన కాలం గురించి బాధపడుతూ ఉంటారు. అటువంటి వారందరికీ శ్రీమతి సరోజిని నాయుడు నిజంగా ఆదర్శమూర్తి. భారతదేశం మొదటి మహిళా గవర్నర్గా సరోజిని నాయుడు చరిత్రకెక్కారు. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఢిల్లీలోని ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నివాసంలో సీమాంధ్ర టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్న సందర్భంగా అమలు చేయాల్సిన వ్యూహాలకు ప్రణాళికలు రచిస్తున్నారు. బిల్లును ఎలాగైనా అడ్డుకొని తీరాలని టీడీపీ ఎంపీలు తీర్మానించిన సంగతి తెలిసిందే. బిల్ అనేది తెలంగాణ బిల్ అనేది ఏ పరిస్థితుల్లో రానివ్వకూడదు అనేది ఒక దృఢ నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగానే ముందుకు సాగుతామని చెప్తున్నాం. అవిశ్వాస తీర్మానానికి నేను ఎప్పుడు దానికి నేను అనుకుంటే ఆ పార్టీలో ఉండి ప్రజాస్వామ్యంగా అన్నది మాట్లాడుతూ ఉన్నాను తప్ప అవిశ్వాస తీర్మానం గతంలో పెట్టలేదు, ఇప్పుడు పెట్టలేదు, భవిష్యత్తులో కూడా పెట్టలేదు. ప్రజాప్రతినిధులుగా ప్రజల యొక్క విషయాన్ని చెప్పని బాధ్యత మా భుజాల మీద ఉంది కాబట్టి మనసా వాచ సమైక్యంగా ఉంటే రాష్ట్రాలు మంచిదని, అది తెలంగాణకు కానీ మాకు కానీ తాత్కాలికంగా భేదప్రాయాలు ఉన్నప్పటికీ కూడా శాశ్వతంగా గౌరవం రావాలంటే ఇది కలిసి ఉంటేనే మంచిదని, ఇలా 120,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకునే మనకి ఏ స్థితిలోకి వెళ్తాం, ఏ దుస్థితిలోకి వెళ్తాం అనే ఆలోచనతో దూరదృష్టితో ఈ కార్యక్రమాన్ని అడుగుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేతపై టీడీపీ ఎంపీ మండిపాటు, ఉద్యమాన్ని అడ్డుకుంటున్నాడంటూ ఆగ్రహం. భారత నైటింగేల్ జయంతి నేడు ఎస్టీవీ స్పెషల్. చైనాలో భూకంపం 7.3గా నమోదైన తీవ్రత, రంగంలోకి దిగిన అధికారులు. దీపచి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.